మేడం మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి అండ్ ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న లావణ్య గారికి ఇద్దరికి కూడా ప్రజల నుంచి ఒక తిరుగుబాటు ఎదురైందని చెప్తున్నారు మేడం. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అనవసరంగా మిమ్మల్ని గెలిపించి తప్పు చేశాం, లోకేష్ని గెలిపించి ఉంటే బాగుండేది అని చెప్పేసి అంటున్నారంట. మరి ఎందుకు ఈ విధంగా ప్రజల్లో ఈ విధంగా మార్పు వచ్చింది, అసలు ఏం జరిగింది మేడం? ఆదిత్య, మనం ఒక విషయం ఆలోచిస్తే అర్థమవుతుంది కదా, వీళ్ళు ఎప్పటికైనా కూడా మళ్ళా ప్రజల్లో తిరగాలనేది ఇన్ని రోజులు మర్చిపోయారు. ఓకే, వైసీపీ వాళ్ళు మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్ళాలనేది ఇన్ని రోజులు వాళ్ళకి గుర్తురాలా. సో సడన్గా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అని చెప్పి ఇప్పుడు వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకి వ్యతిరేకత అనేది కనపడుతుంది. వీళ్ళు ఈ విషయాన్ని ముందు మర్చిపోయారు. సో దాని మూలాన ఇప్పుడు వెళ్ళటమే కానివ్వండి, వెళ్ళిన తోట వెళ్ళిన చోటంతా కూడా వీళ్ళకి రివర్స్ సమాధానాలు రావటమే కానివ్వండి. ఎందుకంటే అమరావతి రాజధాని అని చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పుడు అంటున్నా కూడా ప్రచారాల్లో నేను బాగా నా చంద్రబాబు నాయుడు కన్నా నేను ఎక్కువ అభివృద్ధి చేయగలుగుతాను, నేను దాన్ని అంత డెవలప్ చేస్తాను అని అన్ని చెప్తున్నా కూడా తెలుగుదేశం పార్టీ అప్పుడు కూడా చెప్పింది అమరావతి ఆగిపోద్ది, జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ అమరావతిని కంప్లీట్ చేయడు, ఆపేస్తాడు అని చెప్పి చెప్తున్నా కూడా వినలేదు ప్రజలు, అప్పుడు తెలియలేదు. సో ఎవరు కూడా రాజధానిని ఆగిపోతుంది అనేది ఎవరు గెస్ చేయలేదు. సో ఇప్పుడు అక్కడ అమరావతికి సమీపాన అదే ఆ నియోజకవర్గంలో ఉన్న మంగళగిరిని ఆ ప్లేస్లో అమరావతిలో ఉన్న మంగళగిరిని ఈరోజు ఎలక్షన్స్ కోసం ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇన్ని రోజులు ఏ రోజు పట్టించుకుందలేదు, అక్కడ సమస్యల గురించి పట్టించుకుందలేదు, అక్కడ రెడ్లు ఎవరైతే చెప్పుకుంటున్నాడో రెడ్డి సామాజిక వర్గం అక్కడ రెడ్లే ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళకందరికీ ఎవరికైనా కూడా ఆబ్వియస్లీ ఎలా అనిపిస్తుంది, ఆస్తుల విలువ తగ్గిపోతుంటే బాధ వేస్తుంది. వాళ్ళందరూ కూడా దీనికోసం అమరావతి అనే ఒక క్యాపిటల్ సిటీ వస్తే సో అందరికీ బాగుంటుంది కదా అనే ఒక ఉద్దేశంతో అందరూ భూములు ఇవ్వటం జరిగింది. సో భూములు వచ్చిన తర్వాత అది డెవలప్ అవుతున్న టైంలో గవర్నమెంట్ తెలుగుదేశం పడిపోవటం కానీ వైఎస్ఆర్సిపి ఒక ఛాన్స్ దీంతో గెలవటమే కానీ జరిగినాక సో వచ్చిన చేంజెస్లో సో మొత్తం రియల్ ఎస్టేట్ అంతా పడిపోవటమే కానివ్వండి, అప్పట్లో స్క్వేర్ ఫీట్ 5,500 అమ్మటం ఇప్పుడు 3,000 కూడా ఎవడు కొనేవాడు లేడని వాళ్ళు బాధపడటమే కానివ్వండి, సరే పొలాలన్నీ అట్లాగే ఇదైపోవటమే కానివ్వండి, ఇప్పుడు రాజధాని అక్కడ ఉంటుందో ఉండదు అని చెప్పి 3 రాజధానులు వైజాగ్ అని చెప్పటమే కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా బాధ వేస్తుంది కదా. అందుకనే వాళ్ళు వెళ్ళిన చోట ఇప్పుడు ఎందుకంటే తెలుగుదేశంలో లోకేష్ గారు బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ అని ఒక ప్రోగ్రాము మార్నింగ్స్ ఎర్లీ మార్నింగ్ ఎక్కడైనా ఒక చోట ఒక కమ్యూనిటీల్లో కానివ్వండి అపార్ట్మెంట్స్ ఇట్లా ప్రతి చోట అట్లా ఆయన గ్యాదరింగ్స్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి సో ఆయనలాగా మనం కూడా వెళ్ళాలి అని ఫస్ట్ టైం స్టార్ట్ చేశారనమాట ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆ లావణ్య అనే క్యాండిడేట్ను తీసుకొని వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్తే అక్కడ ఫస్టే రివర్స్ అనమాట, ఒక బాబు ఒక అబ్బాయి ఫోన్ తీసుకొని అదే మైక్ లాక్కొని అతను చెప్పటం జరిగింది. సో మీ మూలాన మా భూములన్నీ రేట్లు పడిపోయినాయి, సో ఇప్పుడేమో తాడేపల్లిలో ఉన్నాడు, నెక్స్ట్ కానీ ఛాన్స్ కానీ ఇచ్చామనుకోండి మళ్ళీ వైజాగ్లో వెళ్తాడు, మా పరిస్థితులు ఏమిటి, మేమందరము మిమ్మల్ని నమ్మి ఓట్లేసాము, మా పరిస్థితి ఇంత దారుణంగా అయింది, మీకెందుకు మేము ఓటేయాలి, రాజధాని లేకుండా లేని రాష్ట్రం చేశారు అని వాళ్ళు నిలదీస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి సమాధానాలు చెప్పుకునే పరిస్థితి లేదు, చెప్పుకోలేక అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. రేపు పొద్దున ప్రచారానికి డోర్ టు డోర్ ఏం తిరుగుతారు వాళ్ళు, ఆ ఒక్క రోజుకే వాళ్ళలో వాళ్ళ గురించి తెలిసిపోయింది కదా. ఇంకా ఆ నియోజకవర్గాలు ఇప్పుడు అమరావతిలో ఉన్న నియోజకవర్గాలకంతా ఏమని వెళ్తారు ప్రచారానికి, మనకు తెలుస్తుంది ఇప్పుడు మనకు బాగా రివర్స్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఆ ఉద్యమం చేసినప్పుడు పడ్డ అగసాట్లే కానివ్వండి, వీళ్ళు కొట్టించటం కానివ్వండి, వాళ్ళ మీద కేసులు పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా బాధించిన విషయం. కానీ వాళ్ళు ఓపికకు మెచ్చుకోవాలి, పొలాలు ఇచ్చి వాళ్ళు కేసులు పెట్టించుకొని వాళ్ళు కొట్టించుకొని వాళ్ళ మాటలు పడి లేడీస్ని నాన్న రకమైన బూతులు హెరాస్మెంట్ చేసి ఇన్ని చేసినా కూడా వాళ్ళైతే నమ్మారు న్యాయం ఎప్పటికైనా మన పక్క ఉందనేది. ఇంకోటి కూడా ఎప్పుడైనా అయితే ఎలక్షన్స్కి కంపల్సరీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి రావాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా, సో అదేవిధంగా ఖచ్చితంగా మళ్ళీ వచ్చారు, వాళ్ళు అడగాల్సింది అడుగుతున్నారు. సో ఖచ్చితంగా అయితే వాళ్ళైతే ఓటు వేసే ప్రసక్తి లేదనేది వాళ్ళు ఖచ్చితంగానే వాళ్ళ ముందే చెప్తున్నారంటే అర్థమవుతుంది, వాళ్ళకే చెప్తున్నారు కదా క్యాండిడేట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకే చెప్పేస్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకు ఓటేసే పరిస్థితి లేదనేది వాళ్ళే చెప్తున్నారు. మేడం ఈ వ్యతిరేకత రావడానికి గల కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ సిటీని క్యాపిటల్ చేస్తా అని చెప్పి అనౌన్స్ చేయడమా, లేకుంటే పాలనాపరమైన వ్యతిరేకత అనుకోవచ్చు, రెంట్లు ఏదై ఉంటుంది మేడం? రెండు కూడా మనకు అక్కడ స్పష్టంగానే కనపడుతున్నాయి. ఒకటి అమరావతి క్యాపిటల్ సిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన ఇది,
ఎందుకంటే క్యాపిటల్ లేని రాష్ట్రం అనేది ఎక్కడ మనం చూడలేదు, ఇప్పటి వరకు లేదు చరిత్రలో. అది మూడు క్యాపిటల్ సిటీలు మూడు అని చెప్పి ఎక్కడ ఏది కూడా ఏమీ చేయలేదు. సో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్షన్స్ చేసిన బిల్డింగ్సే కానీ ఏదైనా కానీ అక్కడికి అంతే ఆగిపోయాయి. ఓన్లీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఆయు ఎక్కడా కూడా ఏది డెవలప్ చేయకుండా ఆగిపోయింది. ఒకటి, ఆయనని సేవ్ చేసుకోవటానికి, ఆయన మీద ఉన్న కేసులు నుంచి ఆయన బయటపడటానికి సెంట్రల్ దగ్గరికి వెళ్ళి ఏ విషయము కూడా మాట్లాడకుండా ఏపీకి రావాల్సిన నిధులే కానివ్వండి, ఎక్కడ కూడా ఆయన డిస్కషన్ కూడా చేయకుండా ఇన్ని సంవత్సరాలు నెట్టుకొచ్చేసాడు. సో నోరు తెరిచే, ఎందుకంటే ఎవరైనా ఏ నాయకుడైనా క్లియర్ చెట్టు ఉంటే అక్కడ వెళ్ళి మనం కావాల్సింది మనం అడగలుగుతాం. ఈయనే ఒక కేసులకి అటెండ్ అవ్వాలి, ఈయన మీద కేసులు ఉన్నాయి, 14 కేసులు ఉన్నాయి, ఈయన ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలియదు, అంత భయంగా బతికే ఆయన వెళ్ళి అక్కడ నోరు తెరిచి ఏం కావాలని అడుగుతాడు? ఏపీ రాష్ట్రానికి అడిగే ప్రసక్తి లేదు కాబట్టి. సో ఆ ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైంది. సో దానికోసం మనం 25 మంది ఎంపీలను ఇచ్చిన పరిస్థితి ఉన్నా కూడా, అన్ని మంది ఎంతమంది ఎంపీలను మనం ఇచ్చినా కూడా ఏమీ చేయలేకపోయాడంటే అర్థం మనకు తెలుస్తుంది కదా. ఆయన వల్ల ఏమీ అవ్వదు అనేది అయితే ఒక క్లారిఫికేషన్ వచ్చింది. ఒక అభివృద్ధి కాదు, ఇంకా దేశాన్ని రాష్ట్రాన్ని అయితే ఇంకా నాశనం చేస్తాడు అనేది కూడా క్లారిటీ వచ్చేసింది ఏపీ ప్రజలకి. రిజల్ట్స్ ఎలా ఉండబోతుంది మేడం? లోకేష్ గారు వర్సెస్ లావణ్య గారు, అంటే ఆ మధ్య చూసుకున్నాం లావణ్య గారిని ఒక మహిళని లోకేష్ గారి పైన పోటీ చేపిస్తున్నాడు, గట్టి పోటీ ఉంటుందని చెప్పేసి అంతకుముందు చాలా మాట్లాడుకున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు? కంపల్సరీ ఖచ్చితంగా లోకేష్ గారే గెలుస్తారు వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. అంటే అది ఒక కమ్యూనిటీ పరంగా తీసుకున్నా ఏం తీసుకున్నా ఆ టైంలో అతనికి పెచ్చుంది వైసీపీకి. ఎందుకంటే అక్కడ ఎప్పుడూ కూడా తెలుగుదేశం రాలేదు, కాంగ్రెస్ వచ్చేది గతంలో కూడా. సో అలాంటి ప్లేస్ ఎంచుకొని లోకేష్ గారు, సో గెలిచే చోట కాదు, ఈజీగా గెలిచే చోట కాదు, గెలవని సీటు తీసుకునైనా నేను అక్కడ గెలవాలనే దాంతో వర్కౌట్ చేసుకోవటమే కానివ్వండి ఆయన నిలబడ్డారు గట్టిగా. సో ఇప్పుడైనా ఆయన మారిపోయిండొచ్చు కానీ ఆయన మారలేదు. ఎందుకంటే నేను అదే ప్లేస్లో గెలవాలి, నేను అక్కడి నుంచే ఎమ్మెల్యే అవ్వాలనే ఒక కసితో ఉండి, అందరూ ఇప్పుడు పులివెందులు అంటే పులివెందుల్లో వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది, రాజశేఖర రెడ్డి తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి వస్తుంది. అదే కుప్పంలో అయితే లోకేష్ గారు వెళ్ళి నిలబడితే గెలిచిపోరా, హిందూపూర్లో వెళ్తే ఎప్పుడు గెలిచే రొటీన్ సీట్లు కాదు. మనకు అక్కడ బలం లేకపోయినా అక్కడ నేను నిలబడాలి, గెలవాలి, అక్కడ తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడించాలి, అది ఒక్కటి లోకేష్ గారి మైండ్లో ఉండింది. సో అది ఈసారి ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజల్లో కూడా చూశారు, సో ఛాన్స్ ఇచ్చారు, 5 ఏళ్ళు ఏమీ చేయలేకపోయారు. సో ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. సో ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన అపోజిషన్ పార్టీ లావణ్య లాంటి వాళ్ళని అందరినీ వాళ్ళు అడుగుతున్నారు కూడా. సో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఓటేసాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, ఏం చేశారు మాకు, మేము రెడ్లమే అనే ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటేనే మనకు అర్థమవుతుంది కదా. సో ఖచ్చితంగా ఈసారి అయితే లోకేష్ గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారు. ఓకే మేడం, చంద్రబాబు గారికి కుప్పం ఎలా కంచుకోట్లాగా ఉందా, మరి లోకేష్ గారికి కూడా ఈ మంగళగిరి ఒక కంచుకోట్లాగా మారే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా మేడం? ఖచ్చితంగా అదే జరగాలి. ఎందుకంటే ఇప్పుడు భవిష్యత్తులో మంగళగిరి అనేది ఆయన అది అక్కడి నుంచే నేను పోటీ చేయాలి, అది నా నియోజకవర్గం, నేను అక్కడి నుంచే ఉండాలనేది, ఇది సెకండ్ టైం పోటీ చేస్తున్నారు. సో ఆయన ప్లానింగ్ కూడా అదే, నేను దీనిలో స్థిరంగా నేను ఇక్కడి నుంచే ఎప్పటికీ రాజకీయ భవిష్యత్తుకి నాకు మంగళగిరే కావాలనేది ఆయన సెట్ చేసుకున్నారు. సో ఖచ్చితంగా ఆయన ఎప్పుడు కూడా మంగళగిరి నుంచే పోటీ చేస్తారు.